ब्रह्मणस्पतिर्विजयते तरा भगवन्महर्षिरमणाय नमः काव्यकण्ठवासिष्ठश्रीगणपतिमुनये नमः కాకంఠ వాసి శ్రీ గణపతి మునిగారి జీవిత చరిత్రము నాయనా అను శ్రీ గుంటూరు లక్ష్మీకాంతము గారి రచించినటువంటి గ్రంథము నుండి ద్వితీయ ఖండము తప ప్రబోధఖండము ప్రథమ ప్రకరణము సుకేతుల ప్రేరణములు ప్రథమ తపోయాత్ర నందిగ్రామమందు లబ్ధమైన కీర్తితోడను హృదయమందు వృద్ధి చెందిన తేజస్సుతోడను గణపతి ఇల్లు చేరిన తోడనే భర్తను సేవించుటకు విశాలాక్షమ్మ తన పుట్టింటి నుండి వచ్చి సూర్యకాంతిని పొందిన వలె వికసించిన చైతన్యము గలదయ్యను ఆ సమయమందు తపస్సంబంధముకు చింత వాసిష్ఠునకు శాంతించెను వ్యాకరణ విచారణ మహాభారత సమవలోకనము ఇతర పురాణేతిహాస పఠనము చతురంగాది క్రీడలు మొదలగు వానితో కాలమును గడుపుచుండెను నవమాసములు ఈ విధముగా మాతృగర్భ మాయయందు మునిగియుండు జీవుని పగిది వాసిష్ఠుని తపోకాంక్ష విద్యా వినోదములందు మునిగిన పెదప నూత్న బలముతో అది తిరుగ ఉదయించెను కాని ప్రాణముకంటే అధిక ప్రియమగు భార్య యొక వంకను విశ్వముకంటే అధిక మూల్యమగు తపస్సింకొక వంకను తమ తమ ధర్మములను శాసింప వెన్నవంటి వాసిష్ఠుని మనస్సు రెండింటికి నీ దేనిని దేనినీ స్థితి స్థితియందు కొన్నాళ్లు ఓలలాడెను ఒకదానితోనొకటి విరోధించు నీ సమాదర తపశ్చరణ ధర్మములు రెండును నిర్భయముగా హృదయమున విహరించుచు నిర్దయతో బాధింపుచుండ ఏది అప్పటికి బలముగా నుండునో దానికి వశమగుచు గణపతి కొద్ది దినములు గడుపుసరికి ఒక ప్రేరణము నిమిత్తమై తపశ్చరణమునకే జయము సంభవించెను ఆ ప్రేరణము ఇట్లు తటస్థించెను ఒకనాటి ఉదయమున నిశ్చల మనస్సుతో గణపతి ధ్యాన నిమగ్నుడయ్యుండగా తన ముందర తెల్లని శరీరము వ్రేలాడుచున్న పెద్ద గడ్డము గల ఒక పురుషుడు ప్రాదుర్భవించి ఓయీ నేను నీకు జన్మాంతర బాంధవుడను తపస్సఖుడను అగు భద్రకుడను నీవు గణకుడవని ఎరిగి తపస్సాచరించుము లెమ్ము అని ద్రవిడమున అనగా తమిళమున పల్కి అంతర్ధానమయ్యను గణపతికి అప్పటికి ద్రవిడ భాష రాకున్నను అయినందున భద్రకుడు పలుకులను ఎట్లు ఉచ్చరించెనో అట్లే గ్రహించి తండ్రి గరింగింపగా అతడు ఆ భాషను తన యాత్రలందు బాగుగా నేర్చినవాడగుటచేత పుత్రునకు ఆ పలుకుల అర్థమును చెప్పి తపస్సమయము సమీపించుచుండెనని హెచ్చరించెను ఇంతలో వార్షికధనము తెచ్చుటకై నందిగ్రామము వెడలిన శివరామశాస్త్రి యొద్ద నుండి ఒక వచ్చెను ఆ లేఖయందు తెల్లని ఏనుగు నెక్కి ఒక శ్వేతవర్ణ పురుషునితో కూడా గణపతి తపస్సు కొరకు ఎక్కడికో పోవుచున్నట్లు స్వప్నము వచ్చినదని అతడు వ్రాసెను గణపతి దర్శనమునకు ఈ స్వప్నవృత్తాంతము సరిపోయియున్నందున నరసింహశాస్త్రి తన వరప్రసాదునకు రెండు నిబంధనములతో నిబంధనములతోగూడిన అనుమతినిచ్చి తపస్సునకు పంపెను ఆ నిబంధనములు ఎట్లనినా వాసిష్ఠుడు తపశ్చరణమందున్నంతకాలము విశాలాక్షమ్మ తన పుట్టింటి యందు ఉండుట ఒకటి తండ్రి కోరినంతనే తపస్సును ఎట్టి సమయమందైననూ విడచివచ్చుట ఇంకొకటి ఈ రెండింటికి నీ వాసిష్ఠుడు అంగీకరించిననూ హృదయమందు మాత్రము శివసాక్షాత్కారమును పొందకుండా ఇల్లు చేరరాదని నిశ్చయించెను తొలి నిబంధనము చొప్పున విశాలాక్షమ్మ పుట్టింటికి పంపబడెను పిమ్మట శివరాముడు తెచ్చిన వార్షిక ధనముతో గణపతి తన ఇరువదియవ జన్మదినమునకు మరునాడు అనగా పద్దెనిమిది నవంబర్ పద్దెనిమిది వందల తొంభై ఏడు ఆ దినమున తండ్రి ఆశీర్వచనమును పొంది ప్రయాగ యాత్రాభిముఖుడై వెడలెను ప్రయాగ చేరిన వెంటనే వైద్యనాథశాస్త్రియను ఒక విద్వాంసుని పరిచయము గణపతికయ్యను అతనితో తపస్థలమును గురించి ముచ్చటించుచుండగా ఒక సాముద్రికుడు వాసిష్ఠుని హస్తమును పరీక్షించి అందు శంఖచక్రరేఖలున్నవని చూపి అవి సూచించు మంగళములను కొనియాడి వెళ్ళిపోయెను అటుపిదప వాసిష్ఠుడు వైద్యనాథశాస్త్రితో దినమంతయు గడపి రాత్రి అగుసరికి అర్ధరూపాయి అటుకులను కొని మూటగట్టి గంగకి ఆవలయొడ్డననున్న శంఖమాధవాలయమును ప్రవేశించెను అక్కడ క్రోశదూరము వరకు అంతటనూ నిర్జనమయ్యుండుటకు సంతసించి ఒక మూల సుఖాసీనుడై గణపతి తెల్లవారు వరకు జపమున మునిగియుండెను తెల్లవారుసరికి తన కంబళి మూట ఆ మూటయందు దాచుకొనిన ధనము మాయమై ఒక చొంబూ గావంచా కట్టుబట్టయూ తప్ప మరి ఏమీయూ గణపతికి మిగులలేదు ఇది దొంగతనమనుకొనుటకు ఆ ప్రాంతం అదివరకే నిర్జనమయ్యుండెను కనుక గణపతి బుద్ధికి ఇది ఈశ్వర పరీక్షవలే తోచెను అందువలన మిగుల చలిదినములైనను శైత్య బాధాదులకు గూడా లెక్కచేయక మరింత తీవ్రతతో అతడు జపమాచరింపదొడగెను పగళ్ళుపవాసము భూని రాత్రులందు నానబెట్టిన అటుకులను మాత్రము భుజింపుచూ దశరాత్రములు అనగా పదిరాత్రులు ఈ విధముగా అధిక శ్రద్ధతో నిద్రను నిద్రనుకూడా దూరమునర్చి జపధ్యానమున గడిపినను శివదర్శనము కానందున వాసిష్ఠుని మనస్సు వ్యాకులపడెను ఆ వ్యాకులత వలన జపమును వీడి ఉన్మత్తుని వలె తీరమందు పగలంతయూ తిరుగాడెను నెరిగిన మహానుభావులు గంగాతీరమందుండవచ్చుననియూ అట్టి పురుషుడెవడైనా గాన్పించినచో వాని అనుగ్రహమైనా పొందవచ్చుననియూ ఆశదోప గణపతి బహుదూరము వరకూ పోయెను సూర్యుడింతలో కృంగెను కాని తన ఆశ కృంగనందున పాదములు అలయువరకూ తిరిగి తుదకు అర్ధరాత్రముకు సరికి ఒక ఆశ్రమమునుగాంచి అందున్న జటాధారిగడ వాసిష్ఠుడాసీనుడయ్యను ఆ జటాధారి బాలుడు అలసియుండనని గ్రహించి రెండు రొట్టెలను పాలనూ గణపతి గీయగా అతడివి గైకొని ఆరగించెను పితప సాధువుతో కొంత సంభాషించుసరికి అతడునూ తనవంటివాడే అని తట్టినందున గణపతి అక్కడ తెల్లవారు వరకు విశ్రమించెను నిద్రవలన వాసిష్ఠుని శరీర బడలిక తీరెనుగాని హృదయతాపము ఉపశమింపలేదు కనుక తెల్లవారిన పిదప అతడు వెనుకకు మరలెను మార్గమందు అదృష్టవశమున ఒక బ్రహ్మచారి విద్యార్థి కనుబడి తపస్సున కనువైన స్థలమునకు గణపతిని గొంపోయను అది హంసతీర్థము అక్కడ అయోధ్యామహారాజు చేత స్థాపింపబడిన విద్యామందిరమొకటి గలదు అందొక వ్యాకరణ పండితుడు గణపతితో సంభాషించిన పిదప ఒక తపస్థలమును గణపతికి కల్పించి పరిచర్యలు చేయబూనెను అతడొక సాలువను వస్త్రమును కూడా గణపతికిచ్చెను ఇక్కడుకూడా పది సరికి ఒక భంగము చేత గణపతి తన తపస్సు నాపుచేయవలసి వచ్చెను ఎందువలనగా పుష్యమాసములో అనగా ఇరవై రెండు జాన్వరి పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిన ఒక సూర్యగ్రహణము కాశీప్రాంతమందే గోచరించునని పంచాంగమందు వ్రాయబడినందున అప్పటికి ఒక మాసమునకు పైగా గడువున్నను ఆశ్రమవాసులందరూ కాశీకి పయనమయ్యిరి వారితోడనే గణపతియు నౌకబై పయనమయ్యను కాని మార్గమందు వింధ్యాచలమను భగవతి క్షేత్రముండుట విని గణపతి అక్కడ తపమనర్చు ఉద్దేశముతో దిగిపోయెను క్షేత్రాలయమునతడు దర్శించుసరికి చీకటిపడెను దేవి అయినా కరుణించునేమోయను నాశతో జపమందు లగ్నుడయ్యను అర్ధరాత్రి అగుసరికి శరీరము విశ్రాంతి కోరగా కొంచెమచ్చటనే చేరగిలి వాసిష్ఠుడు ఇట్లు తలపోయసాగెను నాకు కలుగుచున్న స్వల్పానుభవము వలన నాకిడిన గణపతి నామధేయము సార్థకమని తోచుచున్నను తండ్రియగు ఈశ్వరుడు ఎందుకనో నా తత్వమును నాకు మరుగుపరచుచున్నాడు నాకు ఈ జన్మనిచ్చుటయ్యేలా నా స్మృతి మరుగుపరచుటనేలా పోనిమ్ము నేను ఈ జన్మయందు చేయవలసిన కార్యమైనా తెలియజేయరాదా ఈ విధముగా గణపతి తర్కించుకొనుచుండగా ఒకనొక సూక్ష్మశక్తి హఠాత్తుగా తన యందు ప్రవేశించి తన శరీరమును పది అడుగుల వరకు పైకెత్తి మరలా దించినట్లయ్యను ఈ విపరీతమునకు వాసిష్ఠుడు భీతిచెందకపోలేదుగాని అది స్వల్పమైయుండెను ఆ స్వల్ప భయమును కూడా తొలగుటకు అతడు భగవతిని ఈ దిగువ శ్లోకముచేత ఆశువున స్తుంచిన పిదప మిగిలిన రాత్రిభాగమంతయు క్షేమము కొరకై మంత్రమును ధరించియుండెను ఆ శ్లోకము ఈ విధముగా ఉన్నది అవంధ్య కోర్కెల నిచ్చుచు వింధ్యాచల తటమును నిలయముగా చేసుకొని దయావతి అయ్యున్న దేవి మనస్సులను విమర్శచేత నిర్మల వారికి భయమును తొలగించుగాక ఈ స్థలము భూతచేష్టలతో నిండియుండెనని గణపతి నిశ్చయించి తెల్లవారిన పిదప చెంతనున్న నారాయణపురము చేరి నుండి చదునైన బాటయుండుట వలన కాలినడకను తొమ్మిది గంటలు నడిచి వ్యాసకాశీ అనబడు రామనగరము చేరెను అక్కడ తన వస్త్రమును రెండు అణాలకు అమ్మి వాసిష్ఠుడు ఒక అణా వెచ్చించి అరటిమండ్లను తిని మిగిలిన అణాతో నౌకపై కాసి చేరెను కాశీక్షేత్రమునందు శ్రీ నరసింహశాస్త్రి మేనమామ ఒకరుండెను అతని పేరు ఆర్యసోమయాజుల భవానీశంకరము వారి ఇంటికి పోయి గణపతి స్వేచ్ఛగా గడుపజొచ్చెను క్షేత్రమందున్న ఆలయములను తొలుత దర్శించి అటు తర్వాత అతడా నగరమును వేడుకతో చూచుచుండ ఒకచోట విద్వజ్జనుల కోలాహలమును గాంచి కారణమును అడుగగా మిక్కిలి ప్రసిద్ధిగాంచిన ఆంధ్రదేశ పండితుడైన శ్రీ బాలశాస్త్రికి శిష్యుడై రాష్ట్రములోని దర్భాంగ సంస్థాన పాఠశాలయందు ప్రధానోపాధ్యాయుడయున్న కాశీవాస్తవ్యుడగు శ్రీ శివకుమార పండితుడు డిసెంబరు సెలవులకు ఇంటికి విచ్చేశెనని తెలిసెను విద్వచ్చేఖరుడకు గణపతికి కూడా జూడ కుతూహలము జనించెను వెంటనే అతడు శివకుమారుని జొచ్చి అచ్చట జరుగుచున్న విద్వద్గోష్ఠియందు జొరబడి క్రమముగా తన పాండితీవైభవమును ఆసుకవితాధారను చవిచూపుసరికి శివకుమారునంతటి పండితుడు కూడా సమ్మోహితుడై పరిచయమును చేసుకొనెను అంతటితో ఊరకుండక శివకుమారుడు వాసిష్ఠుని నవద్వీప పరీక్షకు వెల్లుడని ప్రోత్సహించి దానిలో ప్రవేశలాభము సులభముగా ప్రాప్తించుటకు ఆ వర్గ కార్యదర్శికి ఒక కూడా వ్రాసి గణపతి చేతికిచ్చెను దానినతడందుకొని సమయము వచ్చినప్పుడు వినియోగించుకొనుటకు తన యొద్దనుంచుకొనెను శివకుమారుడు దర్భాంగ వెళ్ళువరకు గణపతికి కాశీయందు ఉత్సవ అటుపిదప కాశీక్షేత్రములో గొప్ప తపస్సు సల్పవలనని కాంక్ష తిరుగ వేధించగా అతడు వివిక్త స్థలము కొరకు అనగా నిర్జన ప్రదేశము కొరకు తిరిగి తిరిగి వేశారెను నిరంతరము వచ్చుపోవు యాత్రికుల చేత నిండి నిత్య కోలాకలములతో భైరవనాదమును సల్పు నిశ్శబ్దము ఏకాంత స్థలము రెండునూ దుర్లభములే అయినందున వాసిష్ఠుడు తన బసయందే జపస్థలమును కల్పించుకుని ఉపవిష్టుడై తన నిజస్మృతిని మధించు ఉపాయము కొరకు తొలుత ఆలోచించుచుండెను ఇంతలో ఒక నల్లని బలిష్ఠుడైన బ్రాహ్మణుడు అక్కడకు గణపతి గణపతి అని పిలుచుచూ వచ్చి గణపతినీ అతని దీక్షాస్థలమునూ చూచి నివ్వెరపోయినవానివలె నటించి ఇట్లు గొణుగు గొణుగుకొనెను భవానీశంకరుడు ఇప్పుడే నీవు వచ్చినట్లు చెప్పగా విని నిన్ను చూచుటకు ఇంత దూరము కాళ్ళీడ్చుకొని వచ్చితిని చిరకాలమునకు మరల నిన్ను కలియుచుంటినను ఆనందముతో వచ్చితిని కాని నీ తీరు చూడగా నీవేదో దీక్షయందున్నట్లుంటివి కానిమ్ము నీవు లేచువరకు ఇక్కడెక్కడైనా కూర్చుండెదను ఆ పల్కులను ఆలకించి ఇతడెవడయ్యుండునాయని చూచుటకు గణపతి కన్నులను తెరచెను సాధువేషముననున్న ఆ పురుషుడు మందహాసముచేత పలుకరించెను గణపతి విస్మయముతో మీరెవ్వరో నా స్మృతికి వచ్చుట లేదు క్షమించి మన పరిచయమును చెప్పగోరదనని పలుకుచూ లేచి అతనిని ఒక ఆసనమున కూర్చుండబెట్టెను అతడు ఉపవిష్టుడగుచూ అవును నాయనా నీ స్మృతియే నీకు తప్పినది నేను స్మృతియందునా అని పరిహాసవచనములను తొలుత బల్కి అటు పిమ్మట నేను రామనగర దుర్గామందిర యోగినని చెప్పుకొనెను అంతటా వారిట్లు సంభాషించుకొనిది మీ పూర్వాశ్రమ నామమేమి యోగి ఈ విధముగా తెలిపెను సోమయాజుల సూర్యనారాయణ కాని ఇంతకింకనూ పూర్వాశ్రమనామములే మనకు అధిక పరిచితములు అవి ఎట్టివి సరిసరి భద్రకునివలే నేనునూ నీకు జ్ఞప్తి చేయవలను గాబోలు ఏమీ భద్రకుని మీరెరుగుదురా ఎరుగకేమి మనమొక్క వారమే గదా లోకకార్యము కొరకు ఇప్పుడు పదహారుగురము జన్మించి ఒక్కొక్కరము ఒక్కొక్క కార్యమందు ప్రీతి చెందియున్నాము అందు నేను సుకేతుడను రామనగర దుర్గామందిరమును నేను నివాసముగా ఏర్పరుచుకొని నందున నన్నక్కడవారు దుర్గామందిరయోగి అని పిలుస్తుంటారు గణపతి ఈ విధముగా అడిగను నా వంతు కార్యమిట్టిది బదులుగా నీకు అది స్థూల శిరస్సు వలన తెలియగలదు అంతవరకు నీవు ఆతురత పడవలదు మరియు తపస్సు కొరకు కూడా నీవు అనవసరముగా శరీరమును కష్టపెట్టుకొనకుము తపస్సు నీకు సహజమైయున్నది అది సమయముననుసరించి ఎంత ఏ రూపమున ప్రకాశించవలనో ఆ రూపమున అంతయే ప్రకాశించును కనుక నీవు శాంత చిత్తుడవైయుండుము గణకుడవు గనుక అవరోధములను నీవు తొలగింపు మిగిలిన కార్యములు సాగగలవు గణపతి ఈ విధముగా అడిగెను భద్రకుడు నన్ను తపస్సునకు ప్రేరేపించెనుగదా అది ఎందు నిమిత్తము లోకము కొరకా నా కొరకా యోగి ఈ విధముగా బదులిడెను లోకహితము కొరకు అందు విఘ్న నివారణము ఒక నిమిత్తము ప్రస్తుతము లోకమందు ఎట్టి మంచి కార్యమును ఎవరు చేయబూనినను దానికి విఘ్నములను కల్పించు శక్తులు గదా అని బదులిడీ తరువాత యోగినడిగి గణపతి పెక్కు సందేహములను ఇంకా తొలగించుకొనెను అటు పిమ్మట అతడు ప్రయాణోన్ముఖుడగుట చూచి గణపతి ఇట్లడిగెను నన్ను గురించి తెలియుటకు నాకంటే అధిక కుతూహలపడుచున్న మా తండ్రికి మీ దర్శన వృత్తాంతము మీరు చెప్పిన విషయముల సారము నెరింగించుటకు ఒక లేఖను ఇప్పుడే వ్రాసెదను అందు మీరు కూడా కొంచెమేదైనా వ్రాసి అతనికి సంతోషమును గల్గింపవేడదను అని గణపతి అడుగుగా యోగి అంగీకరించను వాసిష్ఠుడు లేఖను వ్రాసి యోగికీయగా అతడా లేఖ దిగువ భాగమున మీ కుమారుడు తపస్సు చేయుగాక గృహవాస నిర్బంధం అతనికి మీరు నిర్మింపకుందురుగాకా అని వ్రాసి సోమయాజుల సూర్యనారాయణ అని సంతకము చేశెను పిమ్మట పత్రముఖమును గణపతి అంటించగా విలాసమును ఇంగ్లీషులో యోగి వ్రాసెను అటు పిమ్మట యోగి వెళ్ళిపోవచ్చు గణపతిని ఆ మరునాడు దుర్గామందిరమునకు రమ్మని ఆహ్వానించి గణపతి చేతనున్న ఆ పత్రమును తీసుకొని తపాలా పెట్టెలో వేయుటకు తనతో గైకొని పోయెను అప్పుడొక విచిత్రము జరిగెను అది మున్ముందు మనకు విసదమగును కనుక మనము ప్రస్తుత కథననుసరింతుము శ్రీ నరసింహ శాస్త్రికి ఈ లేఖ చేరెను వెంటనే అతడు తన సంతోషమును తెలియజేయుచు తంతి వార్తను పంపెను ఇది వచ్చులోపున గణపతి రామనగరము వెళ్ళి అక్కడ దుర్గామందిరమందు యోగి లేకుండుటకు ఆశ్చర్యపోయెను అక్కడివారు అట్టి యోగి నా ప్రాంతమందెన్నడునూ చూడలేదనిరి గణపతి ఇంటికి మరలి భవానీశంకరుని అడుగుగా అతడూ విస్మయపడి బాబూ నీవు అదృష్టవంతుడవు నీకు కనబడి నీతో సంభాషించిన యోగి మానవుడుగా తోచుటలేదు సుమా దుర్గామందిర యోగినని అతడు చెప్పుకొనుటను బట్టి ఈశ్వరుడనియు అతని పేరు సోమయాజుల సూర్యనారాయణ అని చెప్పుకొనుటను బట్టి మీ తల్లిదండ్రుల ఇష్టదైవమైన సూర్యనారాయణమూర్తి అని నాకు తోచుచున్నది భద్రక వర్గము జన్మించియుండుగాక వారి వేషములలో కనుబడి వారిప్పుడు పొందియున్న రూపములను రెండింటినీ ముఖ్యముగా పరిచయమునర్చుటకు అట్లు చేసెనుగాని నిజమునకు అతడు మీ ఇష్టదైవమని నేను ధ్రువముగా చెప్పగలను తాను చెప్పిన వర్గములో మిగిలిన వారి వేషములను కూడా నీకు అతడిట్లే పరిచయమునిచ్చును గనుక నీ విటుపైన శ్రద్ధనుబూనియుండుము అని చెప్పెను వయస్సు చేత అనుభవమునార్జించిన భవానీ తాత అభిప్రాయము సరి అయినదని వాసిష్ఠుని హృదయమునకు తట్టెను తాత చెప్పినట్లు ఆ రాత్రియే గణపతికి స్వప్నమందు ఇంకొక మూర్తి బ్రాహ్మణ వేషమున యాత్రికునివలే గాన్పించి ఓయీ గణక నీవు ఈ ఊరిలో కాలమును ఏల చేయుదువు నాకు సుకేతుడగుపడి మీకు జరిగిన సంభాషణమును శాంతముగా ఎరిగించెను బ్రహ్మగిరికి ద్వారమయ్యొప్పు నాసిక నీవు చూడదగినది నీకక్కడ తపస్సగునని చెప్పెను ఈ స్వప్నవార్త భవానీతాతెరింగించగా అతడదూ దైవ ప్రేరణమే అని నిశ్చయించెను ఇంతవరకు గణపతికి ప్రేరణములేగాని తపశ్చర్య సాగుటలేదు ఈ ప్రేరణములు ప్రేరణములుగూడా విచిత్రములై తపశ్చర్యలచేత పొందబడు దర్శనానుభవములకు ఉన్నను గణపతికి ఇవి శాంతిని గూర్పజాలకుండెను అందువలన గణపతి తన తండ్రికి ఈ స్వప్నమును గూర్చి వ్రాయగా అతడు కూడా భవానీ తాత వలనే నాసికకు వెళ్ళుమనియు ఈశ్వర ప్రేరణమును మన్నింపుమనియు పుత్రుని ఆదేశించెను ఓం తత్సత్ ఓ త్రపతి